पटना जेल आदिलाबाद भूमाफिया रेचिपोयिंदि सामान्युडु प्लाट् कोने परिस्थिति लेदु मोन्न 100 कोट्लतोनी वेरं वेसुकोनी प्रभुत्व भूमिनि अम्मुतुंटे मनं एम्मेल्येगा एं चेसिनां आदिलाबाद लो चाला मंदि पेदलकु इल्ल स्थलालु इंडु लेवु कदा मरि अलांटप्पुडु ओक एम्मेल्येगा आ भूमिनि नुव्वु एंदुकु पेदल कोसं इंडु कट्टिंचडानिकि तीसुकोलेदनि चेप्पि नेनु अडुगुतुन्ना नीकु चातगाक राजीनामा ड्रामा मोदलु पेट्टडं मरि एन्निकलनु दृष्टिलो पेट्टुकोनि माट्लाडडं इला प्रजलंदरू गमनिस्तुन्नारु ओकप्पुडु आदिलाबाद लो पेदलकु भूमुलु प्रभुत्व भूमुलु पंचेवि कानी नुव्वु वच्चिन तर्वात भूलन्नी भूमुलन्नी कब्जालु उदाहरणकु 68 सर्वे नंबर ए रकमैन भू व्यवहार नडुस्तुंदि इला प्रजलंदरू गमनिस्तुन्नारु ओकप्पटि बियं दोंगलु ई रोज आदिलाबाद लो भू दोंगलुगा मारिनारनि चेप्पि इला प्रजलंदरू कूडा భయభ్రాంతులకు గురైతూ ఒక ప్లాట్ కొనాలంటే దాన్ని కాపాడుకోలేని దుస్థితిలో ఇయల ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారంటే దానికి కారణం నువ్వే. అభివృద్ధి చేయం చాతగాదు, రాజకీయం మాత్రం చేస్తానని చెప్పి ఇయల బీసీ బాంధవులకు కూడా అర్థమైంది. నువ్వు ఏ బీసీని ఎదగనిచ్చినావు, ఏ బీసీలకు లోన్లు ఇచ్చినావు, ఎన్నికల సమయంలో ఎన్ని హామీలు ఇచ్చినావు. 2018 ఎన్నికలకు ముందు ప్రతి గ్రామం నుంచి 100 మంది యువకులు బీసీ లోన్లు ఇప్పిస్తాము, 50,000 నుంచి 2 లక్షల లోన్లు ఇప్పిస్తా అని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ఊరికి నీ కార్యకర్తలకు ఇద్దరికో ముగ్గురికో ఇచ్చి మరి ఇప్పటిదాకా ఒక్కరికి కూడా బీసీ లోన్లు కూడా ఇయ్యని ఘనత నీది. ఆదిలాబాద్ లో ఏదైనా పోస్టు ఏదైనా ఉపాధి ఉన్నదా అంటే లేదు. కనీసం రిమ్స్ లో వచ్చిన ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు. ఏ రకమైన కమిషన్ల కోసం మీరు పనిచేస్తున్నారో ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు. ఆదిలాబాద్ నువ్వు ఆదిలాబాద్ కు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా వచ్చింది ఏందని చెప్పి నేను అడుగుతున్నా. వచ్చిన వాటిని తరలించారు, అవి చాతగాలిని కాపడానికి. ట్రైబల్ యూనివర్సిటీ తరలిపోయింది, టెక్స్టైల్ పార్క్ తరలిపోయింది. మరి 2018 ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసుకున్నావు, అడ్వర్టైజ్ చేసుకున్నావు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ తెరిపిస్తానని చెప్పి. ఏది నీ కాలేజ్? ఏది ఎక్కడ పోయింది? ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు. కనీసం 2018 ఖరీఫ్ ఇస్తానన్న కోట చనాక దానికి నిధులు కూడా తెచ్చుకోలేకపోతున్నావు. ఇంకెప్పుడు చేస్తావు? 14 ఏళ్లలో నువ్వు సాధించలేనిది. నువ్వు 8 నెలల రాజీనామా డ్రామా ఎందుకు మొదలు పెట్టుకున్నావు? ఇదంతా ప్రజలను మబ్బెట్టడానికి తప్ప నువ్వు ఆదిలాబాద్ కు ఏం చేయ చాతనైతే నీకు? నీకు చాతనైతే ఈ 8 నెలలు నువ్వు పనిచేసి నిరూపించుకో. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన హామీలే నెరవేర్చమని చెప్పి ఆదిలాబాద్ ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఆ రాజీనామా డ్రామా పక్కన పెట్టి ఈ 8-10 నెలల కాలంలో నువ్వు ఇచ్చిన హామీలు కోటా చనాక పూర్తి చేయాలి. కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ అడ్వర్టైజ్ చేసుకోవడం కాదు, ల్యాండ్ కేటాయించినట్టు చూపించడం కాదు. అది వెంటనే బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువులు పెంచి ప్రజల మీద భారం మోస్తుందని చెప్పి ఈ రకంగా రాజీనామా డ్రామా కెత్తుకున్న రామన్న గారు ఆదిలాబాద్ లో అనేకమైన ఆర్టీసీ బస్సులతో సహా ప్రజలు కూడా పక్క మహారాష్ట్ర పోయి ఇక్కడికి అక్కడికి, నువ్వు రాష్ట్రంలో అంటే ఎక్కడా లేని వ్యాట్, దేశంలో ఎక్కడా లేనంత వ్యాట్ వసూలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆ బాధ భరించలేక పక్క రాష్ట్రం పోయి వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోయించుకుంటే నిత్యావసర ధరలు పెంచింది మేము కాదు, తెలంగాణ ప్రభుత్వంలో అడ్డగోలుగా రకరకాల పన్నులతోని కరెంటు మీద, బస్సు ఛార్జీల మీద, రిజిస్ట్రేషన్ ఛార్జీ ప్రతి దాని మీద పన్నులు పెంచుకుంటూ ప్రజలను బాధ పెడుతున్నది మీరు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం మాని ఒక ఎమ్మెల్యేగాను ఆదిలాబాద్కు చేయాల్సిన అభివృద్ధిని వెంటనే చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలను మబ్బ పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదనేది ఇలా ప్రజలకు మరొకసారి నిరూపిస్తున్నావు. అది కాదు, నువ్వు చేయాల్సింది 8 నెలల్లో నువ్వు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి. ఆదిలాబాద్కు అభివృద్ధి కోసం నువ్వు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని మీద నువ్వు దృష్టి పెట్టాలి, కానీ రాజకీయాలు చేసుకుని మానేయాలా? నువ్వు సామాన్య కార్యకర్తల నుంచి ప్రతి రూపాయి తీసుకొని ఇలా ఆర్థిక సాయం పొంది కార్యకర్తలను కొనే స్థాయికి వచ్చినవనే విషయం కనీసం నీ పార్టీ వాళ్లకు, నీ సహకరించిన వాళ్లకు నువ్వు చేయలేదు. కానీ ఆదిలాబాద్ ప్రజల గురించి, ఆదిలాబాద్ ప్రజలను మళ్ళొకసారి మభ్యపెట్టడానికి రావడం మంచిది కాదు. వెంటనే నువ్వు ఇచ్చిన హామీలు మనకు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి చూపించాలని చెప్పి జోగు రామన్న గారిని కోరుతూ, మరొక ముఖ్యంగా ఈరోజు దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి కేవలం మీ పార్టీ నాయకులకు ఇచ్చుడు కాదు, అది ప్రజాధనం, ప్రజలకు చెందాల్సిన సొమ్మును మరి ప్రజలకే చెందించాలి. డబుల్ బెడ్రూమ్ కోసం జాగాలు లేవంటున్నావు, ఇలా ఉన్న జాగాలకే ఇండ్లు కూలిపోయే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ మీరు ఇల్లు కట్టించాలి, మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి జోగు రామన్న గారిని కోరుతూ, రాజకీయ డ్రామాలు బంద్ చేసి బీసీ నాయకుడిగా ఎదిగి నువ్వు మరొకసారి బీసీలను మోసం చేయడానికి వస్తున్న నీ యొక్క మొత్తం నీ
బట్టబయలుదేస్తామని బండారన్నంత బట్టబయలుదేస్తామని చెప్పి ఈ రోజు ఆదిలాబాదులో జరుగుతున్న భూ అక్రమాలకు నీ యొక్క వత్తాసు ఉన్నదనే విషయాన్ని బట్టబయలుదేయడానికి నేను తప్పకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను।